వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. 2025కి సంబంధించి రిటెన్షన్స్ అంటే ఎవరెవరిని రిటర్న్ చేసుకుంటున్నామనే వివరాలను, ఆ ప్లేయర్లను వాళ్ళకి ఎంత అమౌంట్ ఇచ్చారు అనే వివరాలను అయితే అన్ని టీమ్స్ నిన్ననే బీసీసీఐకి సబ్మిట్ చేశాయి. అందులో చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ అయితే రింకు సింగ్కు హయ్యెస్ట్ అమౌంట్ ఇచ్చింది, 13 కోట్లు ఇచ్చింది. అలాగే వరుణ్ చక్రవర్తికి 12 కోట్లు, సునీల్ నైరన్కు 12 కోట్లు, ఆండ్రీ రసెల్కు కూడా 12 కోట్లు, హర్షిత్ రాణాకు 4 కోట్లు, రమన్దీప్ సింగ్కి 4 కోట్లు ఇచ్చింది. సో 6 ప్లేయర్లను రిటెన్షన్ చేసుకోవాలి అని ఉన్న ఆప్షన్ అయితే కోల్కతా నైట్ రైడర్ 100% ఉపయోగించుకుంది. 6 ప్లేయర్లను అయితే వాళ్ళు రిటర్న్ చేసుకున్నారు. అయితే వీళ్ళు తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటంటే, లాస్ట్ టైం కేకేఆర్ఏ కప్పుకొట్టిన విషయం మీ అందరికి తెలిసిందే. అయితే ఆ టీంకు కెప్టెన్గా ఉన్న శ్రేయస్ అయ్యర్ని అయితే వాళ్ళు రిటైన్ చేసుకోలేదు, వదిలిపెట్టేశారు. ఇది మాత్రం కొంచెం షాకింగ్ డిసిషనే. అయితే రింకు సింగ్ గత చాలా రోజులుగా అయితే అతను పాపం 50 లక్షలకు చాలా తక్కువ అమౌంట్కి అతను ఆడుతున్నాడు. సో అలాంటి ప్లేయర్కి ఇప్పుడు న్యాయం జరిగిందని మనం చెప్పి తీరొచ్చు. ఎందుకంటే 13 కోట్లు అతని క్యాపబిలిటీకి, అతను ఆడుతున్న ఆటకి అతను ఖచ్చితంగా అంత పెద్ద అమౌంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఆ రింకు సింగ్కి అయితే న్యాయం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో మరో విషయం చూసుకుంటే హర్షిత్ రాణా, ఈ బౌలర్, ఫాస్ట్ బౌలర్, చాలా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. లాస్ట్ సీజన్ కూడా మనం చూసాం, చాలా ఆ ఫ్లయింగ్ కిక్స్తో కొంచెం పాపులర్ అయినా కూడా ఆ అగ్రెషన్కి తగ్గ ఆటను కూడా అతను చూపించాడు. అయితే ఇండియాకి అతను సెలెక్ట్ అయినా కూడా, అంటే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ఏంటంటే, గంభీర్ కాస్త కేకేఆర్కు కొంచెం మంచి చేశాడు ఒక విధంగా, అంటే వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాడు అనే టాక్ ఒకటైతే వినిపిస్తుంది. ఎందుకంటే అతనికి 3 T20లో ఆడే అవకాశం వచ్చింది, కానీ అతన్ని ఆడించలేదు. మయాంక్ యాదవ్, అలాగే వేరే ప్లేయర్లకు, కొత్త ప్లేయర్లకు అయితే గంభీర్ అవకాశం ఇచ్చాడు, కానీ హర్షిత్ రాణాను మాత్రం 3 T20లు కూడా ఆడించలేదు. సో అలా ఆడించకపోవడం వల్ల హర్షిత్ రాణా చాలా తక్కువ అమౌంట్కి, బహుశా అతను వేలంలోకి వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా 4 కోట్ల కంటే పెద్ద అమౌంటే ఖచ్చితంగా వచ్చేది, హ్యూజ్ అమౌంట్ వచ్చేది హర్షిత్ రాణాకి, అంత అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. కాకపోతే గంభీర్ అతన్ని టీమిండియాకి ఆడించకపోవడం వల్ల అతను ఇంకా అన్క్యాప్డ్ ప్లేయర్గానే ఉన్నాడు. సో అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ కింద కేకేఆర్ అతన్ని అయితే జస్ట్ 4 కోట్లకి రిటైన్ చేసుకుంది. సో ఇంకా ఆ టీం సంగతి అలా ఉంటే, ఇంకా నెక్స్ట్ గుజరాత్ టైటన్స్. గుజరాత్ టైటన్స్లో రషీద్ ఖాన్కి 18 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంది. అలాగే కెప్టెన్ శుభ్మన్ గిల్కి 16.5 కోట్లు ఇచ్చింది. అలాగే సాయి సుదర్శన్కి 8.5 కోట్లు, రాహుల్ తివాటియాకి 4 కోట్లు, అలాగే షారుఖ్ ఖాన్కి 4 కోట్లు. ఇలా ఈ ప్లేయర్లను అయితే గుజరాత్ టైటన్స్ రిటైన్ చేసుకుంది. వీరు తీసుకున్న ఇంకో షాకింగ్ నిర్ణయం ఏంటంటే, స్టార్ బౌలర్, టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీని వీళ్ళు రిటైన్ చేసుకోలేదు, వదిలిపెట్టేశారు. మరి దానికి కారణాలు ఏంటి అంటే, షమీనే ఉండనన్నాడా, లేకపోతే అతను గాయాలతో సఫర్ అవుతున్నాడని ఒకవేళ మధ్యలోనే డ్రాప్ అయిపోతాడేమని భయపడి అతన్ని రిటైన్ చేసుకోలేదా ఏంటి, ఇలాంటి విషయాలు అయితే ఇంకా క్లారిటీ లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం గుజరాత్ టైటన్స్ కూడా అంత స్ట్రాంగ్ రిటెన్షన్స్ అయితే చేసుకోలేదని చెప్పుకోవచ్చు. రషీద్ ఖాన్ ఓకే, అతను వేలంలోకి వచ్చినా కూడా అతనికి ఖచ్చితంగా హ్యూజ్ అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది, అంత అద్భుతమైన బౌలర్. అలాగే ఈ మధ్యకాలంలో బ్యాటింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు, లాస్ట్లో వచ్చి చాలా పెద్ద పెద్ద షాట్లు ఆడుతున్నాడు, అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తున్నాడు, కాబట్టి అతనికి అంత పెద్ద అమౌంట్ ఇవ్వడం అనేది ఓకే ఒప్పుకోవచ్చు. ఇంకా ఎలాగో కెప్టెన్ ఆబ్వియస్లీ శుభ్మన్ గిల్కి 16.5 కోట్లు ఇచ్చారు, అది కూడా చాలా పెద్ద అమౌంట్. బహుశా అతను వేలంలోకి వచ్చుంటే మాత్రం అంత పెద్ద అమౌంట్ వస్తుందా అంటే కాస్త డౌటే. ఇంకా మిగతా ప్లేయర్లకి చాలా ఓకే రీజనబుల్ ఇచ్చేశారు. సాయి సుదర్శన్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు, అతనికి 8.5 కోట్లు ఇచ్చారు. మిగతా ఇద్దరికి షారుఖ్ ఖాన్కి, అలాగే రాహుల్ త్రివాటియాకి 4.5 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారు. గుజరాత్ టైటన్స్ రిటెన్షన్స్ అయితే ఇలా ఉంది. షమీని వదిలిపెట్టడం కాస్త షాకింగ్ నిర్ణయం అని చెప్పాలి. ఇంకా రాజస్థాన్ రాయల్స్, వీళ్ళు కూడా కోల్కతా నైట్ రైడర్స్ లాగే 6 రిటైన్ చేసుకున్నారు. సో ఇంకా ఆర్టీఎం కార్డు అలాంటి ఏమో ఉంచుకోలేదు వీళ్ళు, 6 రిటెన్షన్స్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళ రిటెన్షన్స్ ఎవరైతే చూసుకుంటే, కెప్టెన్ సంజు శాంసన్కి 18 కోట్లు ఇచ్చారు, అలాగే ఓపెనర్ యశస్వి జైస్వాల్కి 18 కోట్లు ఇచ్చారు. రియాన్ పరాగ్, అస్సలు ఇది షాకింగ్ డిసిషన్ అనమాట, 14 కోట్లు ఇచ్చారు, చాలా చాలా హ్యూజ్ అమౌంట్ రియాన్ పరాగ్కి. ఎందుకంటే ఓకే అతను బ్యాటింగ్ చాలా బాగా చేస్తున్నాడు, లాస్ట్ సీజన్ కూడా బాగా ఆడాడు, కాకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో టీమిండియాలోకి వచ్చిన తర్వాత అతను బౌలింగ్ కూడా బాగా వేస్తున్నాడు. సో ఒక పార్ట్ టైం బౌలర్గా అతన్ని వాడుకోవచ్చు, పార్ట్ టైం బౌలర్ అయింది, T20లో ఆబ్వియస్లీ అతను ఈజీగా 4 ఓవర్ల కోట పూర్తి చేయగలుగుతున్నాడు. అంతకంటే తక్కువ వేసినా కూడా ఒక ఆప్షన్, బౌలర్గా ఒక ఆప్షన్ ఉంది, బ్యాటింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు కాబట్టి అతనికి 14 కోట్లు ఇచ్చారు. 14 కోట్లు అనేది చాలా చాలా హ్యూజ్ అమౌంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ధ్రువ్ జురెల్,
ఇది కూడా ఒక షాకింగ్ డిసిషన్. అతనికి కూడా 14 కోట్లు ఇచ్చారు. ఇంకా అలాగే హెడ్మెన్కి 11 కోట్లు ఇచ్చారు. సందీప్ శర్మకి 4 కోట్లు ఇచ్చి అతన్ని రిటైన్ చేసుకున్నారు. ఓవరాల్గా చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్స్ కూడా ఓకే పర్వాలేదు, చాలా బాగానే ఉన్నాయి. కాకపోతే రియాన్ పరాగ్ అలాగే ధ్రువ్ జెరెల్కి ఇచ్చిన అమౌంట్ మాత్రం కాస్త షాకింగ్గానే ఉంది. చూడాలి మరేముంది. ఇంకా పంజాబ్ కింగ్స్, ఇంకా వీళ్ళ స్టోరీ తెలిసిందే, చాలా సంవత్సరాలుగా ఆడుతున్నా కూడా చాలా పూర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తూ ఉంది. సో ఈసారి కూడా ఐపీఎల్ 2025 కంటే ముందు జరిగే వేలంలో ఒక స్ట్రాంగ్ టీమ్ని, ఒక మంచి స్క్వాడ్ని రెడీ చేసుకోవడానికైతే వాళ్ళు కేవలం 2 మాత్రమే రిటైన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఐపీఎల్ టీమ్స్ అన్నిట్లో వేలంలోకి వెళ్లే ముందు అత్యధిక డబ్బు ఉన్న టీం ఏదంటే పంజాబ్ కింగ్సే. వాళ్ళ దగ్గర దాదాపు 100 కోట్లకు పైగా అమౌంట్ పర్సులో ఉంది. చాలా పెద్ద అమౌంట్ అందరికంటే కూడా, అంటే ఏదైనా ఒక ప్లేయర్ని టార్గెట్ చేసి కొనాలంటే అది పంజాబ్ వాళ్ళే అవుతుంది, అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. సో వాళ్ళు ఎవరెవరిని రిటైన్ చేసుకున్నారంటే, శశాంక్ సింగ్ను 5.5 కోట్లకు రిటైన్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్. ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే, యాక్చువల్లీ శశాంక్ను వాళ్ళు ఇంతకుముందు కొనుగోలు చేసినప్పుడు బై మిస్టేక్గా కొన్నాం. అంటే శశాంక్ సింగ్ వేరే పేరు, అలాంటిది ఇంకో ప్లేయర్ పేరుంటే అతన్ని కొనబై ఇతన్ని కొన్నారు. ఆ విషయాన్ని అఫీషియల్గా వాళ్ళే చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఆ ప్లేయరే వీళ్ళకి లక్కీగా మారారు. అంటే మిస్టేక్గా కొన్న ప్లేయర్, పొరపాటున కొన్న ప్లేయర్ని ఇప్పుడు రిటైన్ చేసుకునే పరిస్థితికి పంజాబ్ కింగ్స్ వచ్చింది. అంటే అతను అంత బాగా ఆడుతున్నాడు, లాస్ట్ సీజన్ అయితే చాలా అద్భుతంగా ఆడాడు. సో అందుకే అతన్ని 5.5 కోట్లకు అయితే పంజాబ్ రిటైన్ చేసుకుంది. అతనితో పాటు ప్రభు సిమ్రాన్ సింగ్, అతన్ని 4 కోట్లకు అన్క్యాపబుల్ ప్లేయర్ కింద వాళ్ళైతే రిటైన్ చేసుకున్నారు. సో పంజాబ్ కింగ్స్ స్టోరీ అలా ఉంది. ఇంకా చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్, వీళ్ళు ఎవరెవరిని రిటైన్ చేసుకున్నారంటే, వీళ్ళు కూడా షాకింగ్ నిర్ణయం ఏంటంటే కేఎల్ రాహుల్ని వదిలేశారు, వాళ్ళ కెప్టెన్ని వదిలేశారు. ఈ కేఎల్ రాహుల్ లక్నో నుంచి బయటకు వస్తున్నాడనే టాక్ అయితే చాలా కాలంగా నడుస్తూ ఉంది. చెప్పలేం, ఆర్టీఎం వాళ్ళ కార్డు కూడా ఉంది, ఆర్టీఎం కార్డు వాడే ఛాన్స్ కూడా పెద్ద కనిపించట్లేదు రాహుల్ విషయంలో. కాకపోతే లక్నో ఎల్ఎస్జీ టీం అయితే నికోలస్ పూరన్, వెస్టిండీస్ ప్లేయర్ ఎవరైతే ఉన్నాడో అతనికి మాత్రం చాలా హ్యూజ్ అమౌంట్ ఇచ్చింది. 21 కోట్ల రూపాయలు ఇచ్చి అతన్ని రిటైన్ చేసుకుంది. 21 కోట్లు అంటే చాలా చాలా పెద్ద అమౌంట్. బహుశా అతను వేలంలోకి వచ్చున్నా కూడా అతనికి అంత అమౌంట్ వచ్చేదంటే కష్టమే, అంత అమౌంట్ వచ్చి ఉండేది కాదేమో. ఎందుకంటే ఇంతకుముందు కూడా సన్ రైజర్స్ కూడా ఒకసారి చాలా పెద్ద అమౌంట్ ఇచ్చి కొనుగోలు చేసి చేతులు కాల్చుకుంది, ఆ తర్వాత అతను వదిలేసింది. సో ఇలాంటి ఈ ప్లేయర్ విషయంలో ఎప్పుడు ఎలా ఆడతాడో తెలియని ఈ ప్లేయర్ విషయంలో 21 కోట్లు పెడతాయా ఫ్రాంచైజీలు అంటే డౌటే. సో కాకపోతే ఇక్కడ ఎల్ఎస్జీ మాత్రం తనపైన నమ్మకం ఉంచి 21 కోట్ల రూపాయలు ఇచ్చింది. అలాగే స్పిన్నర్ రవి బిష్ణోయికి 11 కోట్లు ఇచ్చింది. మయాంక్ యాదవ్, ఈ యంగ్ ఫాస్ట్ బౌలర్ చాలా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు, అతనికి 14 కోట్లు అంటే ఓకే రీజనబుల్ అమౌంటే ఇచ్చింది. ఇంకా మోషన్ ఖాన్కి 4 కోట్లు ఇచ్చింది. ఆయుష్ బదోని, ఈ యంగ్ ప్లేయర్ కూడా 4 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంది. సో లక్నో వాళ్ళు తీసుకున్న విషయం ఏంటంటే కేఎల్ రాహుల్ని వదిలిపెట్టుకోవడం, అలాగే కృణాల్ పాండ్యా లాంటి ఒక ఆల్రౌండర్ని కూడా వాళ్ళు వద్దనుకున్నారు. సో వాళ్ళ రిటెన్షన్స్ అయితే ఓకే సోసోగానే ఉన్నాయి. కాకపోతే పూరన్కి అంత అమౌంట్ ఇవ్వడం మాత్రం కాస్త క్రికెట్ వర్గాలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇంకా లాస్ట్లో చూసుకుంటే ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 4 ప్లేయర్ని అయితే రిటైన్ చేసుకుంది. వాళ్ళు కూడా బిగ్ షాక్ ఇచ్చారు. అదేంటంటే రిషబ్ పంత్, వాళ్ళ కెప్టెన్ ఎవరినైతే అతన్ని రిటైన్ చేసుకోలేదు. రిషబ్ పంత్ యాక్సిడెంట్ అయ్యి ఒక సీజన్కి దూరం అయినప్పుడు అతని జెర్సీని వాళ్ళ డగ్అవుట్ పైన పెట్టుకున్నారు, అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు రిషబ్ పంత్కి. అతన్ని వేలంలో కూడా పాల్గొనమని చెప్పారు, అతను పాల్గొన్నాడు కూడా. గాయం నుంచి కోలుకొని, ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకొని మళ్ళీ టీంలోకి వచ్చిన తర్వాత కెప్టెన్సీ ఇచ్చి అతన్ని కీపర్గా చేయించి, సో ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చిన టీం ఇప్పుడు ఎందుకు రిటైన్ చేసుకోలేదు అనే డౌట్ మాత్రం క్రికెట్ అభిమానుల్లో ఉంది. సో దానికి సంబంధించి క్లారిటీ ఇంకా రాలేదు, రావాల్సి ఉంది. అయితే రిషబ్ పంత్ చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్ళబోతున్నాడు, ఆ టీం అతన్ని తీసుకునేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనే టాక్ మాత్రం చాలా గట్టిగా వినిపిస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో. మరి సిఎస్కే రిషబ్ పంత్ తీసుకుంటుందో, అసలు ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ని ఎందుకు వదిలిపెట్టింది? ఇప్పుడు ప్రస్తుతం అతను వాళ్ళ కెప్టెన్ లేరు, మరి ఆ కెప్టెన్ పొజిషన్ని ఎవరితో ఫిల్ చేపిస్తారు, ఏ ప్లేయర్ని వాళ్ళు ఆక్షన్లో బై చేస్తారనే సస్పెన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. కాకపోతే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్, గతంలో ఆ టీంకు కెప్టెన్గా ఉన్న శ్రేయస్ అయ్యర్ని వాళ్ళు మళ్ళా ఆక్షన్లో కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు మాత్రం కూడా తెలుస్తూ ఉంది. సో చూడాలి మరి ఏమవుద్దో. ఓవరాల్గా అయితే మరి ఈ టీం రిటెన్షన్స్, వాళ్ళు ఇచ్చిన షాకులు ఇలా ఉన్నాయి. మరి ఆక్షన్లో వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించి ఎలాంటి టీంని బిల్డ్ చేసుకుంటారని మాత్రం వేచి చూడాలి. మరి ఈ టీమ్స్ రిటెన్షన్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.